హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వాడు వన్ ఛానల్లో పేరు మార్చినాడు. ఇంకోటి ఏంటంటే, ఇద్దరం కలిసి ఉన్న ఫోటో పెట్టినాడు. ఒరానికి సిగ్గు, శరము, రోషము, పౌరుషము, సీము, నెత్తురు, ఇంకా ఏమన్నా ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేయవురా. నీకు ఏది తీసుకుని తనే నీకు సిగ్గు రాదు. ఫస్ట్ నువ్వు ఇట పెడితే నేను కలుగుతా అనుకున్నావా? నువ్వు చేసిందల్లా చేసి ఇప్పుడు ఇట ఫోటోలు పెట్టి ఇట పేర్లు మార్చి నేను కరుగుతా అనుకున్నావా? పూర్వపు వీడియోలు ఉన్నాయి కదా నీ మాటలు, వీడియోలు రిలీజ్ చేసినావు కదా, పార్ట్ వన్ నుంచి పార్ట్ ఇది వరకు నీ తిక్క మొత్తం కలిపి దాంట్లో రిలీజ్ చేసినావు కదా. సిగ్గు లేదరా? అప్పుడు అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, ఏదన్నా ఉంటే ఒకే మాట మీద నిలబడాలరా? ఇట సైకోలాగా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేచి వీడియోలు చేసినావు, ఇప్పుడు అట ఫోటోలు అట పెడితే నేను నేను మళ్ళా ఇది చేస్తాను అనుకుంటున్నావా? తూనాక మళ్ళీ నీకు ఆ ఆలోచన ఎట్టొస్తుందిరా? నీకు ఫోటోలు పెట్టాలి, నీకు ఏడ దొరికినాయి రా ఫోటోలు, ఇంకా డిలీట్ చేసిన అంటే చేతి మీద చేతి మీద అవి ఇవి గీసుకున్నాంటివి, అవి నీ బాడీ మీదనా కనిపిస్తాయారా నా పేర్లు? ఏదో గీసుకున్నావు, రాసుకున్నా, నేను ఇంత చేసినా అంత చేసినా అని అంటారు. అవి నీ ముఖం ముఖాన్ని కనిపిస్తాయా? అద్దంలో చూసుకురావు ఒకసారి ముఖము. పొద్దున లేచినాక నుంచి వాణ్ణి విని తిట్టడానికైతే రెడీ అయిపోతావు. వాళ్ళ కుంపల మీద, వీళ్ళ కుంపల మీద పడి ఏడ్చి ఇది చేసావు. సిగ్గు శరం ఏమన్నా ఉందారా నీకు ఇంతకు? బతకనిక నీకు శాత కాక వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నావు పొద్దున లేచిన వాళ్ళ కాంచి. వాళ్ళ ఛానల్ ఇట జరిగింది, వీళ్ళ ఛానల్ ఇట జరిగింది, వాళ్ళ ఛానల్ హ్యాక్ అయింది, వీళ్ళ ఛానల్ హ్యాక్ అయింది అని. నీ ఛానల్ హ్యాక్ చేయాలి ఫస్ట్. వాళ్ళది వీళ్ళది కాదు హ్యాక్ చేయాల్సింది, నీ ఛానల్ హ్యాక్ చేయాలి ఫస్ట్. హ్యాక్ చేసి రిపోర్ట్లు కొట్టి పారేయాలి. నా ఛానల్ లేకున్నా పర్వాలేదు నాకు, నాకు తిట్టడానికి నాకు వీడియో ఉంటే చాలు, ఏదో ఒకటి ఇద్దరు చూసినా చాలు. పొద్దున లేచిన అలా కాంచి ఊరి మీద పడి బతుకుతున్నావు నువ్వు. నీ బాడీలో ఒక్క పాటన్నా పనిచేస్తుందా? కాలు చేతులు ఆడుతున్నాయి నీకు ఇంతకు? ఒక్కటైనా పనిచేస్తుందా? ఎందుకురా ఇలాంటి బతుకు? ఓకే, నీకు సిగ్గు అనిపిస్తలేదు నీకు? వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఎల్లెలుగాడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఇది సిగ్గు శరము ఏం లేదు కదా. ఓకే, వాళ్ళు ఉమ్లిసి కూడా తుడుచుకొని పోతావు కదా, నన్ను సిగ్గు అనిపిస్తలేదు. ఎందుకు రైట్ ఆ జన్మ నీకు? నీకు నన్ను తిడితే డబ్బులు వస్తున్నాయా? ఏమన్నా చేస్తే కూడా వేరే వాళ్ళకి డబ్బులు వస్తాయి, మళ్ళీ అట్లా సంపాదిస్తావా చెప్పు. నీదేం బతుకురా? ఆడపిల్లని అడ్డం పెట్టి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు ఏంటరా? నీది అట్టడి బతుకు ఏం బతుకురా? నీది వాళ్ళని వీళ్ళని తిడితేనే నీకు డబ్బులు వస్తున్నాయా? ట్రోల్ చేసావా? ఒకడు పోతే ఒకరిని ట్రోల్ చేస్తున్నావు ఏంటరాని? వాళ్ళేం చేసినారా నీకు? వాళ్ళని జోలికి వచ్చినారా, ఏమన్నా చేసినారా? వాళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తున్నావు? ఫ్రెండ్స్, ఈ నా కొడుకు ఎవడన్నా ట్రోల్ చేసినా అంటే వాళ్ళు చెప్పని నేను విని చేసుకుంటాను నేను కంపల్సరీ. నీకు వాళ్ళు వీళ్ళు అవసరం లేదురా, నేను ఒక్కదాని చాలు నీకు. నేనే ఇది చేయనికే నేను ఒక్కదాని చాలు. నేను అననికే అనిపించనికే మొత్తం వాళ్ళకి వీళ్ళకి చెప్పి వాడు ఇట్టని అడి ఇట్టని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లే. నేను చాలు నీకు. నా ఫొటోస్ కానీ, నా పేరు కానీ, నా వీడియోస్ కానీ నీ ఛానల్ రన్ అయినాయంటే నీకు సిగ్గలేదురా? దానిలో మీదనే బతుకు, నాకు ఏం శాత కాదు, ఇదే శాత అవుతుంది. నా పేరు చెప్తేనే, ఆశ పేరు చెప్తేనే నీకు పని జరుగుతుంది అంటేప్పుడు నీకు సిగ్గలేదు అసలు. ఒప్పుకోవట్నా, నీ పేరు చెప్తేనే నాకు డబ్బులు వస్తాయి అని. వేరే పనులు కూడా ఉంటాయి, అటు పనులు. ఈ వీడియో చూడు, చూసి మళ్ళీ దీన్ని ట్రోల్ చేయాలని అనుకున్నావు అనుకో, నీ రాడ్లేదు దింపనికనే ట్రై చేస్తాను. నాకు అంత బీప్ వస్తుంది నేను చూస్తుంది. మనిషి రూపంలో ఉన్న మృగానికి రా నువ్వు. నీకు తిట్టినా కొట్టినా ఏం చేసినా చలనమే లేదు. చలనం ఉన్న వాళ్ళని తిరితే
కొద్దిగా వాళ్ళు రియాక్ట్ అవుతారు, నీకు అట్లా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు, ఎదుటోళ్ళు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు, నా మాటకు మాట సమాధానం అయితే అస్సలు రాదు నీకు, నోటికి ఏది గుర్తుకొసే ఆ క్షణాన ఆ మూమెంట్ నీకు ఏది గుర్తుకొసే అది మాట్లాడుతావు. ఆ నోరొక్కటి పనిచేస్తుంది, ఖాళీ చేతులు ఏవి బాడీలో ఒక్క పాటు కూడా పనిచేయదు. ఇంకా సంవత్సరం ఆగితే నువ్వు ఏమైపోతావు కూడా తెలియదు నాకు. ఇంట్లో కూడు పెడుతున్నారు కదా, కూడేం పెడతలేరా నీకు? ఎట్ట కూడు సంపాదించుకోలేవు, బయట కూడు మందిని తిట్టి నువ్వు సంపాదించుకుంటావు. వాని కుంభముంచి వీని కుంభముంచి వాణి తిట్టి వీని తిట్టి పొద్దున్న లేచిన వాళ్ళకి ఇవ్వని తిడతామా? ఈరోజు ఎవడు దొరుకుతాడా వాణి తిడదాము, తిడితేనే నీ ఛానల్ ఇదే అవుతుందని. ఏం బతుకురా నైట్ అటు బతుకు బతకడం అంటే నీ బతికేసారు. నేను ఎదుటానికి పదాలు కూడా చాలా తెలియవు నాకు, దొరుకుతావు లేవు అవి కూడా సిగ్గుపడతాయి నేను ఎదురుతున్నాయంటే. పెద్ద ఉలగాని నువ్వు, పెద్ద బేవార్సి కానీ నువ్వు, ఇంకేమన్నా బూతులు ఉంటే అవన్నీ నువ్వేంగా. కింద కామెంట్లు పెడతారు చూడు, ఒక్కొక్కడు రకంగా పెడతారు చూడు. బ్యాడ్ కామెంట్ పెట్టిన నేలకు సిగ్గులేదు, నీకు సిగ్గులేదు. అయితే ఏం లేదు, ఆడ ఏం జరిగింది ఏం నేను లే, వీడియో చూసినామా ఏదైనా పెడదినా అనే ఉంటుంది. మంచి కాలాలు అయితే అస్సలు లేవు. నీలాంటి పిచ్చి పిచ్చి నా కొడుకులకే ఇది, పిచ్చి పిచ్చి వీడియోలు చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి సైకోలాగా ప్రవర్తించి నీకు మెంటల్ హాస్పిటలే కరెక్ట్. ఒక అడ్మిషన్ తీసి పెట్టాలా నీకు హాస్పిటల్లో? అతను చూడు, చూసి ఏం చేసావు చెయ్యి వీడియో. నేను నువ్వు ఇట్టనే అడిచినావు అనుకో, కొత్త ఛానల్ ఓపెన్ చేసావు ఓన్లీ తిట్టనికనే. కొత్త ఛానల్ నీకోసమే కొత్త ఛానల్ ఓపెన్ చేసి తిట్టనికనే తయారు చేసావు. మర్యాదగా నా ఫోటోలు వీడియోలు ఇంకేమన్నా ఉంటే డిలీట్ చేసే. ఇంకా ఇంకో విషయం అంటే వాణ్ణి విని తిట్టడం మానే ఫస్ట్, వాణ్ణి విని తిట్టి ఇది చేయడం మానే. నీకు ఏం కూడా రాదు, ఎవడో ఒకటి దొరికించుకుంటాడు వేస్తాడు నేను. ఏం చేయాలని అంటావు కానీ నేను ఫస్ట్ నువ్వు వాళ్ళని ఏం చేయలేవు ఫస్ట్. నువ్వు ఊరు దాటి బయటికి రాలేవు ఫస్ట్, ఆ ఊర్లోనే ఆడంగి లెక్క ఉన్నావు నువ్వు. ఆ ఊరు దాటి బయటికి రాలేవు, ఎట్ట బయటకు వస్తే ఉన్న కొన్ని పెట్టుకొని వస్తావు. ఎవడన్నా పొలగొడతాడని ఇవన్నొకని పెట్టుకొని వస్తావు. వచ్చినప్పుడు కూడా నువ్వు వీడియోలు పెట్టవు, పోయిన తర్వాత ఇడికొచ్చి పోయినా అని పెడతావు. అది నీ ప్రాసెస్. నీ గురించి ఏ టు జెడ్ నాకు తెలుసు. నువ్వు ఇట్టనే చేసినావు అనుకో, మొత్తం 1x1 స్టెప్ బై స్టెప్ అన్నీ మొత్తం రిలీజ్ చేస్తా. నా ఎట్ట పోయినది పోయింది ఇచ్చేతు, మళ్ళీ కొత్త ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేసినా ఏదో నీకు సరైన గుణపాఠం నేను చెప్తా, ఎవరు అవసరం లే నీకు. ఎవరినన్నా తిడితే ఫ్రెండ్స్, వీడియో ఎవరినన్నా ట్రోల్ చేసినా ఎవరన్నా తిట్టినా నాకు లింక్ షేర్ చేయండి, నా కొడుకు నేను చూసుకుంటా. మనకి సరైన మనిషిని నేను, సరైన బుద్ధి నేను చెప్తా మనకి కంపల్సరీ. ఎవరైనా వీడియోలు చేస్తే నీకు నచ్చదా, వేరే వాళ్ళతో చేస్తే నచ్చదా, ఎందుకు నచ్చదరా నీకు? నువ్వు ఇవ్వడరా నాకు చెప్ప, నీకు ఆ వీడియో చేకాక 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 నీక. నీకోసమే ఒక కెమెరా ఉన్నా, కెమెరా కాదు మైక్ ఉన్నా, వాయిస్ వస్తలేదు అంటే మైక్ ఉన్నా. దానిలో ఇంకా 1x1 వస్తుంది ఇంకా నీ గురించి. ఇంకా ఎట తిడుతున్నావు నాకు తెలియదు, నోటికి ఏ పదాలు వస్తాయో తిడతాగా. ఛానల్ చూసి తెలియన్న రిపోర్ట్లు కొట్టకాలా, లేకపోతే నువ్వు అన్న రిపోర్ట్లు కొట్టాలి? నా ఛానల్ లేచిపోయినా పర్వాలే, మర్యాదగా నా ఫోటోలు వీడియోస్ ఏమన్నా ఉంటే డిలీట్ చేయి. అవి పెట్టుకుంటే నీకు డబ్బులు వస్తున్నాయంటే నీ అంత గొజ్జోడి ఎవరు లేరు, అంత పచ్చిగా చెప్తున్నా. వాళ్ళు వీళ్ళు బాధపడతారని నేను ఏమన్నాను కానీ ఇంకే నీకు తిట్టని కూడా నాకు మనసు ఒప్పదు, తిట్టినా కూడా వేస్ట్. మొత్తానికి వీడియో చూసి ఏం చేయాలనో చెయ్యి.